ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మన విఎంఆర్ లాజిక్స్ నుండి మాక్ టెస్ట్ లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ విఎంఆర్ లాజిక్స్ నుండి ఈ మాక్ టెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే, వేరే యాప్స్ లో లేనంతగా మన యాప్ లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్ లో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. విఎంఆర్ లాజిక్స్ నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది, బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో విఎంఆర్ సార్ అప్డేట్ చేస్తా ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది, సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో. మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే విఎంఆర్ సార్ షార్ట్ కట్స్, ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ప్రీవియస్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్లో కావచ్చు, విఎంఆర్ లాజిక్స్ బుక్లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడేంటి అంటే, అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో జాబ్ డెఫినెట్గా కొట్టాలి కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబుల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ ఎస్ అండ్ బ్రదర్ ఆఫ్ ఎ మ్యాన్ ఏ. సో ఆర్ వచ్చేసి ఎస్ అనే అమ్మాయికి ఫాదర్ అంట, అలానే ఏ అనే పర్సన్కి బ్రదర్ అంట. ఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్ అనే అమ్మాయికి ఫాదర్, తండ్రి, అలానే ఏ అనే వ్యక్తికి బ్రదర్. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. సో సి వచ్చేసి ఎస్ కి మదర్ అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఏ. సో ఏకి వచ్చేసి సిస్టర్ ఇన్ లా, వదిన అవుతుంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ, ఎస్ కి ఏకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటున్నాడు. సో ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గర్ల్ ఎస్. సో ఎస్ అనే గర్ల్ కి ఆర్ వచ్చేసి ఏంటి, ఫాదర్. ఆర్ వచ్చేసి ఫాదర్. సో ఎస్ గర్ల్ కాబట్టి, సో మనం ఎప్పుడు డిస్కస్ చేసినట్టు నేను వచ్చేసి ఫీమేల్ని డాట్తో రిప్రజెంట్ చేస్తాను, అలానే మేల్ని వచ్చేసి ప్లస్తో రిప్రజెంట్ చేస్తాను. సింబల్స్ నోట్ మనకి రిప్రజెంట్ చేయడానికి, ఈజీగా అర్థం అవడానికి. సో ఆర్ ఫాదర్ ఎస్కి. నెక్స్ట్ అలానే అండ్ అంటే ఎవరు, ఈ స్టార్టింగ్లో ఉన్న పర్సన్ ఆర్. సో ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. సో ఆర్ వచ్చేసి ఏకి బ్రదర్, ఏకి బ్రదర్. సిబ్లింగ్ రిలేషన్ అనేది నేను ఎప్పుడు కానీ క్రాస్ లాజిక్ యూజ్ చేస్తా అని చెప్పాను. నెక్స్ట్ సి ఈజ్ మదర్ ఆఫ్ ఎస్. సో సి వచ్చేసి ఎస్ కి మదర్, అంటే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫా. ఆర్ అండ్ సి వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫా. అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఏ, అది అసలు మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏకి సిస్టర్ ఇన్ లా అనేసి, తెలుస్తుంది మనకి క్లియర్ గా. ఎందుకు, బ్రదర్ వాళ్ళ వైఫేనా. సో బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ. సో ఎస్ కి ఏకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటున్నాడు. సో ఎస్ వచ్చేసి ఏ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటరా. బ్రదర్ వాళ్ళ డాటర్ని ఏమని పిలుస్తారు, నీస్ అని పిలుస్తూ ఉంటారు, రైట్. సో నీస్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి, నీస్ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. అండ్ ఈ పర్సన్ ఏమవ్వాలి, ఈ అమ్మాయికి అంకుల్ అవ్వాలి. అంకుల్ అంటే పెటర్నలా, మెటర్నలా అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్, ఫాదర్ సైడ్ ఉండే రిలేషన్ని పెటర్నల్ అంటాం. సో పెటర్నల్ అంకుల్. సో దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. అంటే ఎప్పుడైనా ఆప్షన్స్ మెటర్నల్ అంకుల్ కూడా ఇచ్చాడు అంటే మనం వేరీ చేయాలి కాబట్టి. సో మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్కి డిఫరెన్స్ ఏంటి, పెటర్నల్ అంకుల్ అంటే ఫాదర్ సైడ్, మెటర్నల్ అంటే మదర్ సైడ్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2A ఈక్వల్స్ టు 3B ఈక్వల్స్ టు 4C అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 13√2 అండ్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 2A ఈక్వల్స్ టు 3B ఈక్వల్స్ టు 4C. ఇంకేమిచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 13√2 అంటున్నాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2A ఈక్వల్స్ టు 3B ఈక్వల్స్ టు 4C ఉందా, దీని నుండి మనం ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఫైండ్ అవుట్ చేయొచ్చా,
తెలుసు కదా రేషియో అండ్ ప్రపోర్షన్స్. మీకు విఎంఆర్ సార్ ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ డిస్కస్ చేసి ఉంటారు. మీరు ఆ క్లాసెస్ విన్న తర్వాతే కదా ఇక్కడికి వచ్చేది. ఏంటి ఇది కాన్సెప్ట్ ఏంటి? క్లోజ్ కాన్సెప్టా? అంటే నాకు ఇప్పుడు ఏ వాల్యూ కావాలి అంటే ఏని క్లోజ్ చేస్తున్నారు? రిమైనింగ్ టూ వాల్యూస్ ఏంటి? 3 × 4 ఈస్ట్. బి వాల్యూ కావాలి అంటే బిని క్లోజ్ చేస్తున్నా, సో దట్ ఈస్ 2 × 4. సి కావాలి అంటే సిని క్లోజ్ చేస్తున్నా, రిమైనింగ్ 2 మల్టిప్లై చేస్తే 2 × 3. సో అప్పుడు రేషియో అనేది ఏమవుతుంది? ఏమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయా అంటే 2 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది ఇక్కడ. సో 2 2 1 2 2 2 సార్. సో అంటే ఏమొచ్చింది? 6 ఈస్ టు 4 ఈస్ టు 3. అంటే ఏ అనేది 6 పార్ట్స్, బి అనేది 4 పార్ట్స్, సి అనేది 3 పార్ట్స్ ఉంది. సో పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏ వచ్చేసి ఏంటి 6K ప్లస్ బి వచ్చేసి 4K ప్లస్ సి వచ్చేసి 3K. ఎంతకి ఈక్వల్ అన్నాడు? 13√2 అంటున్నాడు. సో 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13. సో 13 పార్ట్స్ అనేది 13√2 అయితే 1 పార్ట్ ఏమవుతుంది? √2నా? ఎస్. మనల్ని అడుగుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఏ అనేది ఏంటి 6Kనా, బి అనేది 4Kనా, సి వచ్చేసి 3Kనా? ఎస్. సో 6 × K అంటే ఏంటి? √2. బి వచ్చేసి 4 × K అంటే ఏంటి? 4√2. సి వచ్చేసి 3 × K అంటే ఏంటి? 3√2. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నాడు అంటే మనల్ని అడుగుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఏ వచ్చేసి 6√2 అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది? 6√2 హోల్ స్క్వేర్. ప్లస్ బి వచ్చేసి 4√2 అయితే బి స్క్వేర్ ఏమవుతుంది? 4√2 హోల్ స్క్వేర్. ప్లస్ సి వచ్చేసి 3√2 అయితే సి స్క్వేర్ ఏమవుతుంది? 3√2 హోల్ స్క్వేరా? సో 6 స్క్వేర్ అంటే ఏంటి? 36 × √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2. ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏంటి? 16 × √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 2. ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏంటి? 9 × √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 2. సో 36 × 2 = 72 ప్లస్ 16 × 2 = 32 ప్లస్ 9 × 2 = 18. సో 32 + 18 ఎంత? 50. సో 50 + 72 ఎంత? 122. సో దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. వెరీ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే కాన్సెప్ట్ అనేది క్లోజ్ కాన్సెప్ట్ వేలో ఇచ్చాడు. ఇది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో విఎంఆర్ సార్ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3 పవర్ x × 3 పవర్ y = 9 అండ్ 25 పవర్ x × 5 పవర్ y = 625, దెన్ వాట్ ఈస్ x, y? xy వాల్యూస్ ఏంటి అంటున్నాడు. ఏం ఎక్కడ చేసాం? థర్డ్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ లో చేసామా? సో ఏమిచ్చాడు? 3 పవర్ x × 3 పవర్ y = 9. ఇంకొకటి 25 పవర్x × 5 పవర్ y = 625. ఇవేనా మనకి ఇచ్చిన వాల్యూస్? సో ఇదేంటి a పవర్ m × a పవర్ n? అంటే బేసిస్ అనేవి సేమ్ ఉండి మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే పవర్స్ ని ఏం చేస్తాం? యాడ్ చేస్తామా? సో చూడండి, ఇక్కడ బేసిస్ అనేవి ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. సో పవర్స్ ని ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నామా? సో 3 పవర్ x + y = 9. అప్పుడు 9 ఏమని రాయొచ్చు? 3 స్క్వేర్ అని రాయొచ్చా? 3 స్క్వేర్ అని రాయొచ్చా? ఇప్పుడు a పవర్ m = a పవర్ n, అంటే బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి అంటే పవర్స్ ని కూడా ఈక్వేట్ చేస్తామా? సో ఇక్కడ బేసెస్ చూడండి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వేట్ చేస్తామా? అంటే ఇక్కడ నుండి ఏమొస్తుంది? x + y = 2. సో ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఆల్రెడీ సర్చ్ అండ్ ఇండిసెస్ లో ఇచ్చాం కాబట్టి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక 25 పవర్ x × 5 పవర్ y = 625. సో వీటిని మొత్తాన్ని ఒక పవర్ కి కన్వర్ట్ చేయాలంటే దేనికి కన్వర్ట్ చేయొచ్చు? 5 పవరా? లీస్ట్ పవర్ కన్వర్ట్ చేస్తామా? సో 25 అంటే ఏంటి? 5² హోల్ పవర్ x × 5 పవర్ y. 625 అంటే ఏంటి? బేసిక్గా 25 స్క్వేరా? ఈ 25 ని మళ్ళీ ఏమని రాయొచ్చు? 25 స్క్వేర్. దీన్ని 5² హోల్ స్క్వేర్. మరి a పవర్ m హోల్ పవర్ n అంటే ఏంటి? a పవర్ m × n. సో ఇక్కడ ఏంటి? a పవర్ m హోల్ పవర్ n ఫార్మేట్ లో ఉందా? సో అదేమవుతుంది? a పవర్ m × n. సో 2 × x 2x. సో ఇది 5 పవర్ 2x. ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్మేట్ లో ఉందా? సో 5 పవర్ 2 2 4
సో ఫోర్. సో ఇప్పుడు చూస్తే బేసెస్ అనేవి సేమ్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాం. అంటే 5 పవర్ 2x ప్లస్ y ఈక్వల్స్ టు 5 పవర్ 4. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తాం. సో 2x ప్లస్ y ఈక్వల్స్ టు 4. సో ఇక మనకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఎంతసేపు, రైట్? సో సాల్వ్ చేస్తే ఒకటి x ప్లస్ y ఈక్వల్స్ టు 2, సో x ప్లస్ y ఈక్వల్స్ టు 2, ఇంకొకటి 2x ప్లస్ y ఈక్వల్స్ టు 4. సో y క్యాన్సల్ అవ్వాలి అంటే సప్రాక్ట్ చేస్తున్నాను, మైనస్ మైనస్ మైనస్, ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్, 2x మైనస్ x అంటే x, 4 మైనస్ 2 అంటే 2. సో x వాల్యూ 2 వచ్చింది. సో అప్పుడు y వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ y ఈక్వల్స్ టు 2. సో y ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 ఇటు వస్తే ఏంటి, మైనస్ 2నా, సో 2 మైనస్ 2 ఎంత 0. సో ఒకటి 2, 0, దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ AGE ఈజ్ రిటన్ యాజ్ 13, SEX ఈజ్ రిటన్ యాజ్ 48, వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ COME అంటున్నాడు. సో AGE దీనికి డీకోడెడ్ ఫామ్ ఏమిచ్చాడు, 13. అలానే SEX దీనికి డీకోడెడ్ ఫామ్ ఏమిచ్చాడు, 48. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ COME అంటున్నాడు. బేసిక్ క్వశ్చన్, ఫస్ట్ థింగ్ లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఏ వచ్చేసి 1, G7, E5. సో బేసిక్ వెరిఫికేషన్ ఏంటి అంటే వీటన్నింటిని ఒకసారి యాడ్ చేస్తాం. సో 1 ప్లస్ 7 8, 8 ప్లస్ 5 13, చేసిందా? మరి ఇదేనా కాదా అంటే నెక్స్ట్ కూడా వెరిఫై చేయాల్సిందే, లేదు అంటే ఇంకేమైనా లాజిక్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ అంటే ఏంటి, 19, E5 24. సో 24 ప్లస్ 5 ఎంత 29, 29 ప్లస్ 19 ఎంత 48. సాటిస్ఫై అయిందా? అంటే ఏం చేశాడు, జస్ట్ సమ్ ఆఫ్ ది లెటర్సా, సమ్ ఆఫ్ ది లెటర్స్. సో సి అంటే ఏంటి, 3, O 15, M 13, E 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే 15 ప్లస్ 5 ఎంత 20, 3 ప్లస్ 13 ఎంత 16. సో 20 ప్లస్ 16 ఎంత 36, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కంప్యూటర్స్, డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్. కంప్యూటర్స్కి, డెస్క్టాప్స్కి, ల్యాప్టాప్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఆల్ డెస్క్టాప్స్ ఆర్ కంప్యూటర్సా? సో డెస్క్టాప్లు అన్నీ ఏంటి, కంప్యూటర్స్ అవుతాయా? అలానే ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్సా? బట్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్. సో డెస్క్టాప్, ల్యాప్టాప్ ఇవి రెండు కూడా కంప్యూటర్స్ కిందకి వస్తాయి. సో ఈ మేనర్లో ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అలానే 2 అజంప్షన్స్ ఇచ్చాడు, ఏవి కరెక్ట్ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఆర్ స్కీమ్స్ అండ్ డబల్ యువర్ మనీ. సో మా స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీ మనీని డబల్ చేసుకోండి అనేది స్టేట్మెంట్ బై అ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, ఏంటి, మా స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బుల్ని డబల్ చేసుకోండి అనేసి. సో అజంప్షన్, దాని అజంప్షన్ ఏంటి, ద స్టేట్మెంట్ ఈజ్ అన్ అన్రియలిస్టిక్ అష్యూరెన్స్. సో స్టేట్మెంట్ అనేది నిజమైనది కాదు, నిజమైన అష్యూరెన్స్ కాదు. సెకండ్ వన్, పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ సేవింగ్స్ టు ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరి ఏది కరెక్ట్? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక స్టేట్మెంట్, నేనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని, నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను, ఏంటి అంటే మీరు మా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ డబ్బులు డబల్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, పబ్లిక్కి వాళ్ళ అమౌంట్ అనేది డబల్ అవ్వాలి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టే నేను ఈ స్టేట్మెంట్ పాస్ చేశాను, నేను అలాంటి స్కీమ్ పెట్టాలనుకుంటున్నాను, రైట్? సో అందుకని ఏమవుతుంది, పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్ దర్ సేవింగ్స్ టు ఇంక్రీస్ దర్ ఇన్కమ్. సో వాళ్ళ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టే
ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తున్నారు, అలాంటి స్టేట్మెంట్ పాస్ చేశారు. కమింగ్ టు ఫస్ట్ వన్, ద స్టేట్మెంట్ ఈజ్ అన్ అన్రియలిస్టిక్ అష్యూరెన్స్. సో అది నిజమైనది కాదు అనేది మనం చెప్పడానికి లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ నుండి అది నిజమైనది కాదు అని మనం ఎలా అజ్యూమ్ చేస్తాం, నిజమైనదో నిజమైనది కాదు అని ఎలా అజ్యూమ్ చేస్తాం, చేయడానికి రాదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ అసంప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. iso for this question only assumption 2 is implicit, so option B is the answer. Here is the next question. If x power 4 plus 1 by x power 4 equals to 322 and x is greater than 1, then what is the value of x minus 1 by x antunnadu. Algebra lo chesama, so x power 4 plus 1 by x power 4 equals to 322. So we need to find x minus 1 by x. Aim you jayali. Reverse logic. So it is x power 4 plus 1 by x power 4 ochindi ante first x square plus 1 by x square find out jesama. Mari x square plus 1 by x square equals to a aithe x power 4 plus 1 by x power 4 ante idu em avutundi a square minus 2 na, ante a square minus 2 value ento ochadu 322 ఇచ్చాడు. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ 2 ఇటు వస్తే ప్లస్ 2, దట్ ఈస్ 324. సో ఏ అంటే ఏంటి, రూట్ 324. నేను చెప్పాను రూట్స్ అనేవి, స్క్వేర్ రూట్స్ అనేవి అట్లీస్ట్ 30 వరకు రావాలనేసి, వచ్చాయంటే ఈజీ, లేదు అంటే ఏంటి, టూ టూ డిజిట్స్ అట్ ఏ టైం తీస్తాం. రూట్ 324, సో టూ టూ డిజిట్స్ అట్ ఏ టైం తీస్తే యూనిట్ డిజిట్ 4 అనే ఆప్షన్ దేనికి వస్తుంది, 2 స్క్వేర్ 4లో ఉంటుంది, 8 స్క్వేర్ 64లో ఉంటుంది. 3 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి, 1, అంటే ఆన్సర్ అనేది 12 కానీ 18 కానీ. సో ఎలా చెక్ చేయొచ్చు అంటే 1 తర్వాత నెంబర్ ఏంటి, 2. సో 1 ఇంటూ 2 2, కన్నా 3 అనేది ఏంటి పెద్దది కాబట్టి సొల్యూషన్ 18 అవుతుంది. బట్ ఇంత టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకు అంటే మనకి 30 స్క్వేర్స్ వరకు రావాల్సిందే, వచ్చాయి అంటే మన క్యాలిక్యులేషన్స్ కొంచెం ఈజీ అయిపోతాయి. సో అంటే ఏ వాల్యూ ఎంత, 18, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చింది, 18. దీని నుండి నాకు ఏం కావాలి, x మైనస్ 1 బై ఎక్స్. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, x మైనస్ 1 బై ఎక్స్ ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ 2, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ వచ్చింది, గుర్తుంది కదా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ వస్తుంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 వాల్యూ అనేది 18 అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది, ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 నా, సో 16. ఏ వాల్యూ ఎంత, 4. సో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏంటి, 4. దట్ ఈస్ ఆప్షన్ సిఈస్ ది ఆన్సర్. లేదు ఇట్లా సైన్స్ చేంజ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నాం అనిపిస్తే ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటున్నాను. సో దాని నుండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఇది ఏ అయితే, ఇది ఏ అయింది అంటే ఇదేంటి, ఏ స్క్వేర్, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 నా, సో 6 స్క్వేర్ 36 ప్లస్ 2 38. మళ్ళీ దీనికి ఏంటి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో అప్పుడు ఇది ఏ అయితే ఇదేమవ్వాలి, ఏ స్క్వేర్, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 2 నా, సో 38 స్క్వేర్ మైనస్ 2. సో 38 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 డిజిట్ స్క్వేర్ని. 3 స్క్వేర్ అంటే ఏంటి, 09. 8 స్క్వేర్ అంటే ఏంటి, 64. సో ఈ ప్లేస్ లీవ్ చేసి ఇవి మూడు మల్టిప్లై చేస్తున్నామా, సో 3 8 24. సో 24 ఇంటూ 2 48. సో 4 అంటే ఏమొస్తుంది, 14. సో 14 44 నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 14 42 వస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్, ఇక మనకు తెలుసు కాబట్టి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 4ని సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ మీరు 5ని సబ్స్టిట్యూట్ చేయాల్సిందే, అంటే ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తుంటే ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయాల్సిందే, బట్ చేస్తే ఎంత టైం తీసుకుంటుంది చూడండి. అందుకే ఈ మోడల్ క్వశ్చన్స్ రివర్స్ లాజిక్ ఇచ్చినప్పుడు కూడా ఎలా చేస్తాం అనేది డిస్కస్ చేశాను. సో 4 తీసుకుంటే ఇది ఏ కాబట్టి ఇదేంటి, ఏ స్క్వేర్, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 నా, సో 4 స్క్వేర్ 16 ప్లస్ 2 18. సో అప్పుడు ఇది ఏ కాబట్టి ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2 నా, సో 18 స్క్వేర్ మైనస్ 2, అంటే 324 మైనస్ 2 322. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ సీనేనా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ వెరిఫికేషన్ అనేది వరస్ట్ మెథడ్ అనే చెప్పొచ్చు,
ఎందుకంటే మనం ఈ మోడల్ క్వశ్చన్స్ ఈజీగా డిస్కస్ చేసాం కూడా. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ది ఫోర్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలాటరల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5:6:7. సో ఒక క్వాడ్రిలాటరల్, ఒక చతుర్భుజం ఉందంట, దాని యొక్క నాలుగు భుజాలు 4:5:6:7 అనే రేషియోలో ఉన్నాయంట. అండ్ ఇట్స్ పెరిమీటర్, వాటి చుట్టుకొలతో వచ్చేసి 176 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సైడ్ అంటున్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ ది సైడ్స్. సో సైడ్స్ అనేవి రేషియో ఎలా ఉంది? 4:5:6:7. సో రేషియో తీసేస్తే అంటే ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇది 6 పార్ట్స్, ఇది 7 పార్ట్సా? పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ది సైడ్స్ అంటే 4K + 5K + 6K + 7K ఈక్వల్స్ టు ఎంత? 176. సో 6 + 5 ఎంత? 11. 7 + 4 ఎంత? 11. సో దట్ ఈస్ 22K = 176. సో 11 టేబుల్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 11 2 11 1 11, లెఫ్ట్ ఓవర్ 6 66. సో 2 1 2 8 అంటే కే వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఏమడుగుతున్నాడు మనల్ని? లాంగెస్ట్ సైడ్ 4 5 6 7 లో లాంగెస్ట్ సైడ్ ఏంటి? 7. సో 7K అంటే ఏంటి? 7 × 8. సో 7 8 56 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి డైరెక్ట్ ఆప్షన్స్ని చూసి కూడా ఆన్సర్ పెట్టేసేయచ్చు ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి. ఎందుకు అంటే ఆప్షన్స్ అలా ఇచ్చాడు మనకి బేసిక్గా. సో ఇక్కడ ఏంటి, రేషియోస్ సైడ్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 4:5:6:7 రేషియోలో ఉన్నాయి. లాంగెస్ట్ సైడ్ అంటే ఏ రేషియోలో ఉంది? 7 పార్ట్సా? అంటే 7 మల్టిపుల్ ఏనా మన ఆన్సర్? మరి 7 మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి? ఒకటే ఒకటి ఉంది. బేసిక్గా 2-3 ఆప్షన్స్ ఇవ్వాలి, ఒకటే ఒకటి ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి 75 7 మల్టిపుల్ కాదు, 65 57, ఇవేవి కూడా 7 మల్టిపుల్స్ కాదు. సో 7 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, 56. డైరెక్ట్ దానికి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మరి ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఆప్షన్లో ఒకటే 7 మల్టిపుల్ ఇవ్వాలని రూల్ లేదు. కొన్నిసార్లు 3-4 మొత్తం 4కి 4 ఆప్షన్లు 7 మల్టిపుల్సే ఇస్తాడు, బట్ అప్పుడు చేయాల్సిందే కదా. సో దానికోసమే ఎక్స్ప్లెనేషన్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ. అస్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ, ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి అట్ వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్, డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ టు కన్క్లూజన్స్ ఇచ్చాడు, అంటే అవి సొల్యూషన్సా కాదా ఆ స్టేట్మెంట్కి అనేసి. ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ పేషెంట్స్, ప్రతి ఒక్క హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు అనేది స్టేట్మెంట్. కన్క్లూజన్స్, పేషెంట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ హాస్పిటల్స్. సో పేషెంట్స్ అనేవాళ్ళు కేవలం హాస్పిటల్స్లో మాత్రమే ఉంటారు. సెకండ్ వన్, హాస్పిటల్స్ డు నాట్ హ్యావ్ పేషెంట్స్, హాస్పిటల్స్లో పేషెంట్స్ లేరు. ఈ సెకండ్ అయితే డైరెక్ట్ చెప్పేసేయచ్చు రాంగ్ అని. ఎందుకు అంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ప్రతి ఒక్క హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు అని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్, ఇక్కడ చూడండి, హాస్పిటల్స్ డు నాట్ హ్యావ్ పేషెంట్స్, హాస్పిటల్లో పేషెంట్స్ లేరనా? ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ ఉందా? అందుకని సెకండ్ కన్క్లూజన్ అనేది ఎలిమినేట్ అయిపోతుందా? మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్కి తగ్గ ఆన్సర్ చెప్పాలి మనం. స్టేట్మెంట్ ఏం చెప్పాడు అంటే, ప్రతి ఒక్క హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు అన్నాడు. బట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? హాస్పిటల్స్లో పేషెంట్లు లేరు అని ఇచ్చాడు. దానికి ఆన్సర్ ఇదా? స్టేట్మెంట్కి ఆన్సర్ ఇదా? కాదు కదా. సో అందుకని సెకండ్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్, పేషెంట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ హాస్పిటల్స్, కేవలం హాస్పిటల్లలో మాత్రమే పేషెంట్లు ఉన్నారు అనేది ఈ స్టేట్మెంట్ నుండి చెప్పొచ్చా? చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు అంటే కేవలం హాస్పిటల్లలో మాత్రమే పేషెంట్లు ఉన్నారనా? కాదు కదా. ఎక్కడైనా పేషెంట్స్ ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్క హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఓన్లీ, కేవలం అనే వర్డ్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ స్టేట్మెంట్, ఈ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఫర్ దిస్ క్వశ్చన్, నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2. సో బోత్ ది కన్క్లూజన్స్ ఆర్ రాంగ్ కాబట్టి నైదర్ నార్ ఫాలోస్.